అధికారులకు మీడియాకు. పాయకరావుపేటలో జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివడత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తిరుమల ప్రసాదం కల్తీ అయిందని, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచం అంతా కూడా చాలా పవిత్రంగా చూస్తున్నటువంటి దేవాలయం తిరుమల దేవస్థానం, అక్కడ ఆ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భక్తులందరూ కూడా స్వీకరిస్తారు. అలాంటి తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని తెలిసినప్పుడు మరి గత ప్రభుత్వం వైసీపీలో జరిగిన ఈ యొక్క దారుణమైన ఘటనని వెలుగు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీవ్ర దిగ్భ్రాంతి చెంది దీనిపైన పాప ప్రాయశ్చిత్తం అనేది మనకు ఉండాలి, భగవంతుడి యొక్క దయ మన మీద ఉండాలి అని చెప్పి ప్రాయశ్చిత్త దీక్షకి 11 రోజులు చేయడానికి సిద్ధపడ్డారు. ఆయన మొన్న 22వ తేదీన ఈ యొక్క దీక్ష ప్రారంభించారు. రేపు 1వ తేదీన తిరుమలలో మరి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత 2వ తేదీన ఆ తిరుమల దేవస్థానం దగ్గరే ఉండి దీక్షను విరమిస్తారు. 3వ తేదీని వారాహి సభని తిరుమలలో తిరుపతిలో పెడతారు. ఖచ్చితంగా ఇది అందరూ కూడా ఫాలో అవ్వాలి. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారో ఆ దీక్ష ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్పందించాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే ఆయన దీక్షకి సంఘీభావంగా రాష్ట్ర నాయకత్వం అన్ని మతాలని కూడా ఒకేలా చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈరోజు తిరుమల లడ్డు కోసం స్పందించారు, రేపు చర్చికి ఏదైనా ఇబ్బంది వస్తే స్పందించే గుణం ఉంది, మసీదుకి ఏదైనా సమస్య వస్తే స్పందించే గుణం ఉంది. ఇలాంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాం. దీనికి ఆయన చేపట్టిన మరి ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ నిన్న ఉప్మాక దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది జనసేన పార్టీ తరఫున. అలాగే రేపు 28వ తేదీ ఉదయం దేవస్థానం వరకు కూడా పాదయాత్రతో రావాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ పాదయాత్ర సుమారు 20 కిలోమీటర్ల మేర జరుగుతుంది. 28వ తేదీ శనివారం ఉదయం 8:30 పాయకరపేట మండలం మరి పాయకరపేట టౌన్లో ఉన్నటువంటి పాండురంగ స్వామి గుడి దగ్గర నుంచి ఉప్మాకులు ఉన్నటువంటి మరి వెంకన్న స్వామి గుడి వరకు కూడా ఈ పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్క జనసేన నాయకులు మరి నియోజకవర్గ స్థాయి నాయకులు